ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు, అంటే పరిచయం అంటే మీరు నన్ను ఒక రూమ్ లో పడేశారు. మీ గురించి నేను తెలియకుండా, నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేయకుండా తెలియకుండా మీతో ఎలా మాట్లాడతాను? రియల్ గా మీరు రాంగ్ అని ఇలా హగ్ చేసుకుని అనుకోండి, ఇట్స్ ఎ ఫేక్. ఆ ఫేక్ నేను చేయను. అంటే మనం ఒక హౌస్ లో, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాం కాబట్టి నాకు నేను క్యారెక్టర్ మార్చేసుకుందామని నేను వెళ్ళలేదు. నేను లాగానే ఉన్నా, అవునా కదా? అవును. నేను ఎక్కడ చేంజ్ అయ్యానండి? లేదు లేదు. సో రియల్, ఇట్స్ ఎ రియాలిటీ షో. అంటే నువ్వు నువ్వు లాగుండు, డోంట్ యాక్ట్. మాది మాకు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పారు, మీరు మీరు ఇలానే ఉండండి అన్న. నేను అలాగే జెన్యున్ గా ఉన్నా, దాన్ని నన్ను బయట తీసుకొచ్చారంటే ఐ డోంట్ కేర్ ఎనీవన్. అంటే హౌస్ లో ఎక్కువ ఎవరైనా గొడవలు పడడము, అరుచుకోవడము, కంటెంట్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కంటెంట్ అంటే మన టాస్క్ లో కంటెంట్ ఇచ్చా, మీకు ఏది ఇంపార్టెంట్? ఉప్పర చోదేయడం, పేదరాసి పెద్ద కథలు చెప్పడం కంటెంటా? టాస్క్ ఇవ్వడం కంటెంటా? ఎక్కడ అవసరం మాట్లాడేది కంటెంటా? అలా అనుకుంటే బిందు మాధవ్ ఇప్పుడు కూడా కంటెంట్ ఇవ్వలా, శ్రవంతి కంటెంట్ ఇవ్వలా, రైట్? మరి వాళ్ళు ఎందుకున్నారు? నేను మిమ్మల్ని అంటే లైక్ మీడియా నేనే అడుగుతున్నా, ఎందుకున్నారు ఇప్పుడు దాకా? కంటెంట్ అంటే నేను టాస్క్లో ఏం కంటెంట్ ఇచ్చా? నాకన్నా ఫిజికల్లీ ఎవరైనా ఉన్నారు అక్కడ? మన ఏం కంటెంట్ ఇచ్చాము? నేను ఎందుకు బయటకు వచ్చా? ఏం జరుగుతుంది? సో దేర్ ఇస్ నో ఆన్సర్. వాళ్ళు వాళ్ళు అంతా ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళాము. ఎప్పుడైతే మిత్ర అండ్ ఇది అన్నారో తప్పది, ఎందుకంటే మేమిద్దరం కనిపించాము, ఇద్దరమే పిచ్చోళ్ళకి కనిపించాము అక్కడ. అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు, నేను అది చూశాను. లేదు, నేను చూసాను బయటకు వచ్చింది. అంటే మేమిద్దరం పిచ్చోళ్ళం అండి? వీళ్ళిద్దరు మాట్లాడిపోతే వేసేస్తారు, వీళ్ళు నామినేట్ చేసేస్తారా? మాట్లాడిపోతే వేసేసి, మాట్లాడడం వేసేస్తే ఏంటి అది గేమ్? నీకు బిగ్ బాస్ అనేది మంచి అవకాశం వచ్చింది. అక్కడ లోపలికి వెళ్ళి నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు నీ క్యారెక్టర్ని జడ్జ్ చేసేటప్పుడు కూడా వెరీ క్లీన్ అండ్ అంటే ఎంత నీట్గా క్లీన్గా చేయాలి. అది ఒక నామినేట్ చేయడం అంటే, ఇప్పుడు నన్ను అరియానా గ్లోరీ నామినేట్ చేసింది. నామినేట్ చేసినప్పుడు నాకు ఏమైనా రీజన్ ఇచ్చి చేసింది అంటే క్యారీ ఫార్వర్డ్ అని చెప్పి నామినేట్ చేసింది. అది ఇట్స్ ఎ రీజన్? దాన్ని నేను ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తానా? ఒక్కటే, ఐదు ఆరు ఉన్న వాళ్ళు సేఫ్ అయ్యారు. జస్ట్ ఓన్లీ క్యారీ ఫార్వర్డ్ అని ఒక అమ్మాయి నాకు వేస్తే నేను బయటకు రావడం ఏంటండి? ఎంత ఫేక్ అండి అది? రియల్గా ఆడాలి. నేను అన్నాను కదా మీ అమ్మాయితోటి, నీకు దమ్ము ఉంటే ఇట్లనే మాట్లాడాను నేను. నువ్వు నాతో గేమ్ ఆడితే ఫిజికలీ అండ్ మెంటల్లీ నువ్వు నాతో ఆడి చూపించు, నేను ఆడతాను రెడీ అన్నా. నేను ఆడతానండి, అది ఉంది నా దగ్గర. నేను జెన్యున్గా, నేను ఫేక్ చేయను. నేను ఎవరితోటి ముచ్చట్లు పెట్టను, పులిహోర కలపను. ఆడియన్కి ఏది కావాలో అది నేను ఇవ్వగలను. నువ్వు ఆ ఛాన్సే నాకు ఇగిలినప్పుడు ఒక్క క్యారీ ఫార్వర్డ్ అనే నామినేషన్ బయటకు వస్తారండి ఎవరన్నాను? నేను వచ్చా. అండ్ ఇప్పుడు మిత్ర అండ్ శ్రీనే ఎందుకు పెట్టుకోవాలి వాళ్ళు? ఏ ఇంకెవరు లేరా అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ పోతుందా? గేమ్ని గేమ్లానే ఆడాలి. మీరు ఫ్రెండ్షిప్తో ఉన్నప్పుడు బిగ్ బాస్ వెళ్ళడం ఎందుకు? రియాలిటీ కదా. ఇంకోటి, అక్కడ అంత ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నువ్వు ఎందుకు రియాలిటీ ఫేక్ని ఎందుకు చేస్తున్నావు నువ్వు? బిగ్ బాస్ తప్పని నేను అన్ను, ఆ ఫ్రెండ్షిప్ని అక్కడ క్యారీ చేస్తున్నారు. ఈ రోజుకి శ్రవంతి బిగ్ బాస్ హౌస్లో ఉందంటే ఒక్క గేమ్ నాకు చూపించండి, ఒక్క టాస్క్ చూపించండి అమ్మాయి అండి. ఒక్క ఏమంటారు, నిజంగానే కంటెంట్ ఇస్తుందంటే ఒక్క కంటెంట్ చూపించండి. ఏంటి ఇక్కడ దాకా నిక్కర్లు వేసుకొని కంటెంటా? అదే కంటెంట్ నీకు కావాలండి. మొట్ల అందరూ ఇప్పుకుని తిరుగుతారు అక్కడ. మేబీ ఐ ఫెల్ట్ ఎప్పుడు నువ్వేయి, ఎంత అవసరం అంత చేయి నువ్వు. అంతేగాని నువ్వు ముందు నుంచి సేఫ్ గడాలి. ఎల్లంగానే అఖిల్ని పట్టుకుంటే నాకు హోటల్ పడతా అనేది అది ఇక్కడ వరకు పోతుంది. ఐ మీన్ నా ఒపీనియన్ అది.